Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో పరిటాల ఫ్యామిలీ పరిస్థితి ఇలా తయారైందేం? వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందని చంద్రబాబు నాయుడు అంచనాలు వేసుకుంటున్న జిల్లాల్లో అనంతపురం కూడా ఒకటి. అయితే ఈ జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాలలో నేతల మధ్య అనేక గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి చంద్రబాబు అంచనా నిజమయ్యే అవకాశాలు తక్కువనే చెప్పాలి. మిగిలిన నియోజకవర్గాలు ఎలాగున్నా అనంతపురం, గుంతకల్, మడకశిర, పుట్టపర్తి, కళ్యాణదుర్గం లాంటి నియోజకవర్గాలలో గొడవలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టేస్తే ఎలాంటి గొడవలు లేకపోయినా చంద్రబాబును బాగా ఇబ్బంది పెట్టబోయే నియోజకవర్గంగా ధర్మవరం ప్రచారంలో ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రస్తుతం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు. వచ్చే ఎన్నికలలో పోటీకి శ్రీరామ్ రెడీ అయిపోయారు. అయితే ఇదే నియోజకవర్గంలో పోటీ చేయబోయేది తానే అని వరదాపురం సూరి ప్రచారం చేసుకుంటున్నారు. ఒకప్పుడు సూరిని కాదని నియోజకవర్గంలో జెండా పాతేందుకు శ్రీరామ్ చాలా ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదు. ధర్మవరంలోకి శ్రీరామును రానేయకుండా చంద్రబాబు అండతో అడ్డుకోవడంలో సూరి సక్సెస్ అయ్యారు. మొన్నటి ఎన్నికలలో సూరి ఓడిపోయారు. స్థానిక రాజకీయాల కారణంగా టీడీపీలో ఉండలేక బీజేపీలోకి వెళ్ళిపోయారు. దాంతో నియోజకవర్గానికి గట్టి నేత లేకుండా పోయారు. వెంటనే శ్రీరామును పిలిచి చంద్రబాబు ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుండి శ్రీరామ్ నియోజకవర్గంలో యాక్టివ్గానే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సూరి మళ్లీ టీడీపీలో చేరి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమనే ప్రచారం మొదలైపోయింది. ప్రచారంలాగే ఉండిపోతే కథ వేరేగా ఉండేది. ఈ మధ్యనే చంద్రబాబుతో సూరి భేటీ అయ్యారట. చంద్రబాబుతో సూరికి సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే. భేటీ తర్వాత సూరి నియోజకవర్గంలో తిరుగుతూ వచ్చే ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేయబోయేది తానే అని చెప్పుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో పరిటాల కుటుంబం సూరితో పాటు చంద్రబాబు మీద కూడా మండిపడుతోంది. మరి ఎన్నికల నాటికి ధర్మవరంలో టికెట్ విషయంలో పెద్ద గొడవే అయ్యేటట్లుందనేది పార్టీలో టాక్. సో ధర్మవరంలో టికెట్ ఎవరికనే విషయంలో చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు.